మెగా హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిల మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్ లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఇప్పటికే లావణ్య కొట్టిపారేసింది. తమ మధ్య ఏమీ లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టింది కూడా. అయితే తాజాగా లావణ్య చేసిన కామెంట్స్ తో మరోసారి డేటింగ్ రూమర్స్ కు తెరలేచింది. లావణ్య తాజాగా పులిమేక అనే సినిమాలో చేస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. నాని, వరుణ్ తేజ్ అనే ఆప్షన్లు యాంకర్ ఇచ్చింది. అయితే లావణ్య మాత్రం సూటిగా వరుణ్ తేజ్ పేరు చెప్పి తన మనసులో మాట బయట పెట్టేసింది. దీంతో అందరూ అవాక్ అయ్యారు. లావణ్య కూడా ముసిముసి నవ్వులు చిందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వరుణ్ తేజ్పై తనకున్న ప్రేమని లావణ్య ఇలా బయట పెట్టిందా అంటూ స్పందిస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్ అంతరిక్షం చిత్రంలో జంటగా నటించారు. ఇక పులిమేక సినిమాలో ఐపీఎస్ అధికారి పాత్రలో లావణ్య త్రిపాఠి నటించారు. పోలీస్ ఆఫీసర్ రోల్లో చేయడం ఇదే తొలిసారి. ఇందులో యువ కథానాయకుడు ఆదిసాయి కుమార్ డాక్టర్ పాత్రలో నటించారు. పోలీస్ రోల్ చేయడమే కాకుండా లావణ్య త్రిపాఠి యాక్షన్ సీన్లు కూడా చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే ఆమె యాక్షన్ సీన్లు హైలైట్ అయ్యాయి. లావణ్య త్రిపాఠి ఇందుకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రను పులిమేకలో చేశారు అని యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. మొదట విడుదలైన టీజర్లో ఎర్రచీర కట్టి, గన్ను చేతపట్టి, పసుపు రాసుకుని అమ్మోరులా కనిపించి ఆకట్టుకుంది. వరుసగా పోలీసులను టార్గెట్ చేస్తూ సీరియల్ కిల్లర్ను లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారనేదే సిరీస్ కథ అని తెలుస్తోంది. అండ్ యూ ఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. యు ఆర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ.